అతి తక్కువ బడ్జెట్ లో మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా అద్భుతంగా జరుపుకోండి. మీ స్నేహితులు బంధువులు ఆశ్చర్యపోయేలా వేడుక చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఇక్కడ రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగా సాగుతుంది. అయితే పార్టీలు ప్రత్యర్థి పార్టీలతోనే కాకుండా సొంత పార్టీలో కూడా కొందరు నేతలతో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఏపీలో అంతర్గత విభేదాలు ఎక్కువగానే సాగుతూ ఉంటాయి. సొంత పార్టీ నేతలనే తొక్కేసే రాజకీయం ఇక్కడ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే అవన్నీ తలదన్ని టీడీపీలో ముందుకు దూసుకుపోతున్నటువంటి నేత బుద్ధా వెంకన్న. ఇసుక విధానంపై వైకాపా నేతలు ప్రవర్తిస్తున్న తీరు వల్ల మొత్తానికే మోసం వస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైకాపా చేసినటువంటి నిర్వాకానికి ఒక్క భవన నిర్మాణ కూలీ కూడా న్యాయం జరగట్లేదని విమర్శిస్తున్నారు. ఏపీలో రోజూ పనిచేసుకునేటువంటి కూలీల బాధలు వైఎస్ జగన్కి కనిపించట్లేదా అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆయన అంటున్నారు. ఎలాంటి ఆటంకం కలగకుండా శాంతియుతంగా సమ్మె చేసే వాళ్ళని కూడా పోలీసులు హుటాహుటిన వచ్చి అరెస్ట్ చేయడాన్ని దుయ్యబడుతున్నారు. వాళ్ళని మీరు ఏమనుకుంటున్నారు? న్యాయం కోసం శాంతంగా పోరాటం చేసే వాళ్ళ మీద ఇలాగే చేస్తారా అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయంతో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన కోప్పడ్డారు. మరోపక్క దేవినేని ఉమా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం రద్దవుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కావట్లేదంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి అనేక మంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందుల్లో మునిగిపోయారని, ఉద్యోగాలు అంటూ చాలా మందికి అన్యాయం చేశారని దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దవుతుందని, తన ప్రభుత్వాన్ని జగనే రద్దు చేయించుకుంటాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఉమ. ఉమా చెప్పింది కరెక్ట్ అని మీరు అనుకుంటే ఆయనకు లైక్ ఇవ్వండి. లేదు జగనే ముఖ్యమంత్రిగా కొనసాగితే మంచిదని మీరు అనుకుంటే జగన్కు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎవరికి లైక్ ఇచ్చారో ఐ లైక్ ఫర్ ఉమా లేదా ఐ లైక్ ఫర్ జగన్ అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.